హాయ్ అండి, వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్. నేను మీ దీక్ష. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చానండి మీ ముందుకు. 23-24 ఈ ఇయర్లో ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ జీకే క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. తెలంగాణ బడ్జెట్ గురించి 2023-24 ముఖ్యమైన అంశాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం. బడ్జెట్ మొత్తం నేను క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను. వీలైతే ఏదైనా బుక్ పెట్టి రాసుకోండి, మీకు నెక్స్ట్ చదువుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఓకేనా, టాపిక్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ బడ్జెట్ 2023-24 రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు ఫిబ్రవరి 6వ తేదీ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. తెలంగాణ బడ్జెట్ మొత్తం 290,396 కోట్లు. 2023-24 తలసరి ఆదాయం 317,175, రెవెన్యూ వ్యయం 211,685 కోట్లు, మూలధనం వ్యయం 37,525 కోట్లు, కేంద్ర పన్నుల వాటా 21,471 కోట్లు, ట్యాక్స్ మరియు ఖర్చుల పన్నుల ద్వారా ఆదాయం 650 కోట్లు, పన్నేతర ఆదాయం 22,801 కోటి, కేంద్ర నిధులు 41,259.17 కోట్లు, వాహన పన్ను ద్వారా ఆదాయం 7,512 కోట్లు, ఎలక్ట్రిసిటీ పన్నుల ద్వారా ఆదాయం 750 కోట్లు, రియల్ ఎస్టేట్ పన్నుల ద్వారా రాబడి 175 కోట్లు, ఇతర పన్నుల సుంకల ద్వారా ఆదాయం 44.20 కోట్లు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ద్వారా ఆదాయం 18,500 కోట్లు, ల్యాండ్ రెవెన్యూ ద్వారా ఆదాయం 12.5 కోట్లు, ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం 19,884.90 కోట్లు, అమ్మకపు పన్ను ద్వారా ఆదాయం 39.5 కోట్లు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు 3,210 కోట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్కు 200 కోట్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి 1200 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 3,001 కోటి, టీఎస్ఆర్టీసీకి 1,500 కోట్లు, రవాణా శాఖకు 1,644 కోట్లు, మున్సిపల్ శాఖకు 11,372 కోట్లు, రోడ్ల భవనాల శాఖకు 2,000 కోట్లు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోకు 500 కోట్లు, పాతబస్తీకి మెట్రో కనెక్టివిటీకి 500 కోట్లు, షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతినిధికి 3,750 కోట్లు, ఐఎన్పిఆర్ కోసం 1,000 కోట్లు, హోంశాఖకు 9,500 కోట్లు, మహిళా వర్సిటీకి 100 కోట్లు, మూసీ అభివృద్ధి కోసం 200 కోట్లు, రవాణా శాఖకు 1,644 కోట్లు, గిరిజన సంక్షేమానికి 3,965 కోట్లు, పరిశ్రమలకు 4,037 కోట్లు, గ్రామాల్లో రోడ్ల కోసం 2,000 కోట్లు, హరితహారానికి 14,071 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 2,200 కోట్లు, విద్యారంగానికి 19,093 కోట్లు, ఇరిగేషన్ రంగానికి 26,885 కోట్లు, షెడ్యూల్ తెగలకు 15,233 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 6,229 కోట్లు, దళిత బంధుకు 17,700 కోట్లు, ఆసరా పెన్షన్లకు 12,000 కోట్లు, రైతు వేదికకు 26,835 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,831 కోట్లు, విద్యుత్ రంగానికి 12,727 కోట్లు,
ప్రజా పంపిణీ రంగానికి 3,117 కోట్లు. ఇదండి తెలంగాణ బడ్జెట్. చదివేటప్పుడు ఏమన్నా పొరపాట్లు చదువుంటే క్షమించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.